జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని గడిచినటువంటి ఈ పరిపాలన చేసినటువంటి ఇన్ని నెలల్లో ఏ విధంగా ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ప్రజారంజకమైనటువంటి పరిపాలన ఆయన అందిస్తూ ఉంటే ఈరోజు ఒక రాజకీయ దొంగల మాదిరి, రాజకీయ దోపిడీదారుల మాదిరి, ఒక రాజకీయ తీవ్రవాదుల మాదిరి అది జనసేన పార్టీ వారైతే కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళంతా తోడేళ్ల మాదిరి ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదం అనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న పెట్టినటువంటి మీటింగ్లో భవన నిర్మాణ కార్మికుల మీద ఎనలేనటువంటి ప్రేమని, ఒక కపట ప్రేమని, ఒక సవితి తల్లి లాంటి ప్రేమని కనబరుస్తూ ఉంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఈ సందర్భంగా ఆయన అడుగుతా ఉన్నా, మరి ఇదే భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చిత్తూరు జిల్లాలో 6 మంది భవన నిర్మాణ కార్మికులను లారీలతో తొక్కించి చంపించినాడు, భవన నిర్మాణ కార్మికుల మీద నీ ప్రేమ ఏమైంది అని అడుగుతా ఉన్నా. ఇదే వనజాక్షి గారిని ఒక MRO ఈడ్చి ఇచ్చి చింతమనైనటువంటి ఒక MLA ఆయన అనుయాయులు కొట్టిన రోజున వారి మీద నీ ప్రేమ ఏమైంది అని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నిస్తా ఉన్నా, ఏ ఇసుక ర్యాంపులతో దాక్కున్నారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళని అడుగుతా ఉన్నా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ ఉంటే ప్రతిదీ కూడా ఆయన వ్యవహారం రాజకీయాల్లో ఆయన వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఆయన వ్యవహారం ఏ విధంగా ఉంది అంటే పేరు గొప్ప ఊరు దెబ్బ, పైన పటారం లోన లొటారం కింద. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆయన పెట్టినటువంటి మార్చ్ పేరేమో లాంగ్ మార్చ్, కరెక్ట్గా నిన్న చూస్తే లాంగ్గా 2 అడుగులు కూడా వేయలేదు. మరి అదేవిధంగా ఏమన్నా అంటే నన్ను అభిమానులు నడవనివ్వలేదు అంటున్నాడు ఆయన. నాకు అర్థం కాని విషయం ఏంటంటే దేశంలో పవన్ కళ్యాణ్ ఒక్కడే సెలబ్రిటీనా, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే సెలబ్రిటీయా? మా తాతల కాలంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి దగ్గర నుండి, మా తండ్రుల కాలంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి, మా కాలంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఎంతోమంది మహామహాయోధులు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్రలు చేశారే. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 2 కోట్ల పైన కొన్ని కోట్ల మంది ప్రజానీకాన్ని ఆయన స్వాస్థాలతో కలుసుకుంటే వాళ్ళెవరికీ లేనటువంటి ఇబ్బంది 2 కిలోమీటర్లు, అది పాదయాత్ర అనాలా ర్యాలీ అనాలా కూడా అర్థమవునటువంటి 2 కిలోమీటర్ల దానికి కూడా నేను నడవలేకపోయాను, నా అభిమానులు నన్ను నడవనివ్వలేదు అంటే అది మీ చేతగాని తనం. 2 కిలోమీటర్ల మేర పెట్టుకున్నటువంటి ఒక ర్యాలీని కూడా ఆర్గనైజింగ్ చేసుకోవడం చేతకానటువంటి ఒక దద్దమ్మ పార్టీ జనసేన పార్టీ, ఒక ఆర్గనైజింగ్ కూడా చేతకానటువంటి నాయకత్వం మీది. తప్పు నువ్వు చేసి, తప్పు మీ పార్టీ నాయకులు ఆర్గనైజింగ్లో ఫెయిల్ అయ్యి అభిమానుల మీద మీరు నెప్పని నడతా ఉన్నారు, కార్యకర్తల మీద మీరు నెప్పని నడతా ఉన్నారు. ఏ పార్టీకైనా, ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలు అభిమానులే మూలాలు. ఆ నాయకులు ఎప్పుడూ కూడా కార్యకర్తలు ఏదైనా తప్పు చేస్తే తన మీద వేసుకుని కార్యకర్తలకు అండగా నాయకులు ఉండాలి. కానీ ఈరోజు నువ్వు చేసినటువంటి తప్పుకి మీ పార్టీ నాయకుల లోపాన్ని నీ సొంత పార్టీ కార్యకర్తల మీద నువ్వు రుద్దుతున్నావు అంటే నేను నాయకులు అనాలా నైవంతుడు అనాలో జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నా. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు DNL గురించి మాట్లాడారు. ఎస్, ఈ రోజు మేము చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఈ 3 DNAలు రాజకీయంగా ఒకటే, అందులో మరే వెనకడిగేసేటటువంటి ప్రశ్న లేదు, 3 ఒకటే. ఉదాహరణకి వాళ్ళే రుజువు చేస్తారు, మేమే రుజువు చేయక్కర్లే. మొన్ననే నారా లోకేష్ గారు నిరాహార దీక్ష చేశారు 10:30 నుండి మధ్యాహ్నం 3 గంటల దాకాని. మా ఊర్లో అయితే దాన్ని 10 టిఫిన్కి మధ్యాహ్నం భోజనానికి గ్యాప్ సమయం అంటాం. మరి అందులో దీక్ష ఏంటో నాకు అర్థం కాలే. పవన్ కళ్యాణ్ గారేమో మధ్యపాలెం జంక్షన్ నుండి కాంప్లెక్స్కి 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది, దాన్నేమో లాంగ్ మార్చ్ అన్నారు. మన ఊర్లో అయితే దాన్ని ఈవినింగ్ వాక్ అంటారు, నా ఊరుకు ఉన్నటువంటి అభిప్రాయం. సో ఈ విధంగా వీరిద్దరూ దత్తపుత్రులు కాక మరి ఇంకేంటో అడుగుతా ఉన్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.